केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये का समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి భుజకీర్తులు కానీ చంద్రుని వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ స్నానాలు చందనాదులు అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము అన్ని అలంకారాలు నశించేవే ఏది శాశ్వతం కాదు కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్నీ వేళ్ల అలంకారము వాగ్భూషణమే భూషణం ఓం శ్రీ గురుభ్యో నమ దైవభక్తి ప్రసారమాధ్యమద్వారా దాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య శుభస్వాగతం అద్య సంస్కృతభారతి తృతీయ పుస్తకే పూర్వభాగే

वदामि संस्कृतं सदा ज्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तः वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहूतं मन्ये

आत्मवस्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियैश्चरन् प्रसादमधिगच्छति इदानीं पदविभागः रागद्वेषवियुक्तैः प्रथमं तु द्वितीयं विषयान् तृतीयम् इन्द्रियैः चतुर्थं चरन् पञ्चमम् आत्मश्य विधेयम सप्तम प्रसाद अष्टम अग्छति नवम नवपदी अये श्लोक पुनः पारगणयाम रागद्वेशुक् प्रथम तो द्वितय विषयान तृतीय इंद्रिय चतुं चरण पंचम आत्मवश्य षम आत्मा स ప్రసాదం అష్టమం అధిగ్తి నవమం నవపది అయ శ్లోక ఇం అన్వయక్రమతో విధేయాత్మా ఆత్మవశ్యై చరన్ ప్రసాదం అధిగతితి విధేయాత్మా ఆత్మవశ్యై రాగద్వేషవియుక్తై ఇంద్రియై విషయాన్ చరన్ ప్రసాదం అధిగచ్చతి అనంతరం పదార్థోక్తి కానీ విధేయాత్మ విధేయాత్మ ఆత్మను వశం చేసుకున్నవాడు విధేయం చేసుకున్నవాడు అన్ అంతఃకరణ చతు అదుపులో పట్టుకున్నవాడు ఏమిటి అంతఃకరణ చదుష్టయం మనోబుద్ధి చిత్తాహంకారాలు వాటిని వశం చేసుకున్నవాడు ఆత్మ విధేయ 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 ఆత్మ యశ విధేయాత్మ వశమైన ఆత్మ కలవాడు తనను తాను వశం చేసుకున్నవాడు అర్థం తనను తాను వశం చేసుకున్నవాడు ఆత్మవశ్యై రాగద్వేష వియుక్తై ఆత్మవశ్యై తనకు వశమైనటువంటి రాగద్వేష వియుక్తై రాగద్వేషరహితములైనటువంటి రాగద్వేషములు లేనటువంటి ఇంద్రియై ఇంద్రియములతో విషయాన్ విషయములను అంటే శబ్దస్పర్శ రూపరసాదులను శబ్దస్పర్శ రూపరసగంధాదులను చరణ్ సేవించుతూ సేవిస్తున్నవాడై అంటే వాటితో కలిసి ఉన్నవాడై ఉన్నప్పటికీ ప్రసాదం అధిగచ్చతి ప్రసాదం అంటే ప్రశాంతత ప్రసన్నత ప్రసన్నతను అధిగచ్చతి పొందుతున్నాడు ప్రసాదం అంటే ఏమిటి అనుగ్రహం అనుగ్రహం అంటే ఆవేదన ఉద్వేగము లేకుండా ప్రశాంతంగా ఉండడమే ప్రసాదం భగవంతుని అనుగ్రహం కోసం పెడుతుంటాం ఆయన ప్రసాదం మనకు లభిస్తే చాలు అనుకుంటాం ఏమిటి ప్రసాదం స్వామివారి అనుగ్రహం అనుగ్రహం కలిగితే ఏమవుతుంది మనకు అంతఃకరణ ప్రసన్నత కలుగుతుంది అంతఃకరణ ప్రసన్నత అంతఃకరణ ప్రసన్నత కలుగుతుంది మనోబుద్ధి చిత్త అహంకారాలు అంతఃకరణ చతుష్టయం ఆ నాలుగు ప్రశాంతంగా ఉంటాయి అంతకంటే కావాల్సిందే ఉంది మానవుడికి అలాంటి విశేషమైన స్థానాన్ని అధిగా చతి పొందుతున్నాడు కహా ఎవరు విధేయాత్మా తనను తాను వశంలో పెట్టుకుంటే ఇంద్రియాలు కూడా వశమైనట్టే త్వక్చక్షు ఘ్రాణేంద్రియాలు తన మాట విన్నప్పుడు తన వశమైనప్పుడు అప్పుడు ఇంద్రియాలు పంచతన్న తన్మాత్రలపై ఆసక్తితో ఉన్నా కూడా ఆ ప్రభావం అతనికి ఏమీ కలగదు కారణం తాత్కాలికంగా అంతవరకే ఉంటుంది ఉదాహరణకు ఒక విద్వాంసుడున్నాడు తనను తాను అదుపులో పెట్టుకోగల శక్తి ఉన్నది అతనికి అతని పంచ జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలపై ఆసక్తితో ఉన్నా కూడా వాటికి ఒక పరిమితి విధించి మళ్ళీ వెనక్కి మరల్చుకోగలడు సవై పండిత ఉచ్యతే అలాంటి వాడే విద్వాంసుడు పండితుడు అది ఇక్కడ విశేషం పునఃపరిశీలయామహ తూ కానీ విధేయాత్మా తనను తాను వశపరుచుకున్నవాడు తనకు తాను విధేయుడై ఉన్నవాడు అంటే తన జ్ఞానేంద్రియాలు తన కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం అతని వశంలో ఉన్నాయని అర్థం అలాంటి వాడు ఆత్మవశ్యై ఇంద్రియై తనకు వశంలో ఉన్న ఇంద్రియాలతో ఎటువంటివి అవి రాగద్వేషయుక్తై రాగము లేదు ద్వేషము లేదు చాలా ప్రమాదకరములైనవి రాగద్వేషములు రాగం అంటే ఏమిటి పాటల్లో ఉండే రాగం కాదు ఇది రాగం అంటే నానార్థాలునే సంస్కృతంలో పదాలకు నానార్థాలు ఉంటుంటాయి రాగము అంటే రక్తిమ ఎరుపు అనర్థం కోరిక అనర్థం ఆసక్తి అనర్థం గానంలో పాడే విశేషమైన రాగాలు ఉంటాయి షణ్ముఖ ప్రియ రాగం ఆనంద భైరవి ఇలాంటి రాగాలు వాటిని రాగాలని అంటాం కానీ ఇక్కడ ఏమిటి రాగా అంటే కోరిక ద్వేష అంటే అసూయ కోరిక అసూయ ఈ రెండు కూడా గుణాలే కదా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలలో రాగము అంటే కామం కామమే రాగము కోరిక అసూయ అనేది ద్వేషం మాత్సర్యం అనేది అసూయ అంటే ద్వేషం ఈ రెండు ఉన్నప్పుడు ఇంద్రియాలు బలవత్రములై మనలను వశం చేసుకుంటాయి అవి లేనప్పుడు రాగద్వేష ప్రభావం లేనప్పుడు ఇంద్రియాలు పంచతన్మాత్రలతో కూడి ఉన్నా కూడా వాటి ప్రభావం వాటిపై పడదు తామరాకుపై నీటిబొట్టులాగా తామరాకు మీద బొట్టు దాన్ని అంటకుండా అటు ఇటు అటు కదులుతుంటుంది దాంతో సంబంధం ఏమి ఉండదు దాని మీదే ఉంటుంది కానీ దాని సంబంధం ఉండదు అలా పంచతన్మాత్రలపై సంచరిస్తూ ఉన్నా కూడా నేత్రం రూపాన్ని కోరుతూ ఉంటుంది శ్రోత్రం శబ్దాన్ని కోరుతూ ఉంటుంది చర్మం స్పర్శని కోరుతూ ఉంటుంది జిహ్వా రసాన్ని కోరుతూ ఉంటుంది నాసిక గంధాన్ని కోరుతూ ఉంటుంది కోరుతూ వాటితో వాటిపై సంచరిస్తూ ఉన్నా కూడా తన్మయత్వం ఉండదు అవి లేకపోతే ఉండలేను అనే స్థితి ఉండదు అదే స్థితప్రజ్ఞత్వం ఆ భావం అన్నవాడు స్థితప్రజ్ఞుడు అందుకే ఆ విషయం చెప్తున్నాడు పరమాత్మ ఆత్మవశై ఇంద్రియై రాగద్వేష వియుక్తై కోరిక అసూయ లేనటువంటి ఇంద్రియములు తన వశంలో ఉన్నాయి కనుక విషయాంచరన్ అపి లౌక విషయాలపై ప్రాపంచిక విషయాలపై సంచరిస్తూ ఉన్నా కూడా ప్రసాదం అధిగతి ప్రసన్నతను పొందే ఉంటాడు ప్రసన్నతను పొందుతూనే ఉంటాడు అతనికి కలిగే ప్రసన్నతకు ప్రశాంతతకు ఆటంకాలు కావు లౌకిక విషయ ప్రభావములు అది ఇక్కడ విశేషం ఇప్పుడు ఆకాంక్ష నుంచి తీసుకురావాలి ధాతురూపం ఏమిటి ఇక్కడ అక్కడి నుంచి ఆకాంక్ష తీసుకురావాలి అతిగచ్చతి పొందుతున్నాడు క అధిగచ్చతి విధేయాత్మా అధికర్త విధేయాత్మా తనను తాను వశపరుచుకున్నవాడు కం అధిగచ్చతి కం కం అధిగచ్చతి దేని పొందుతాడు కం అధిగచ్చతి ప్రసాదం అధిగచ్చతి ప్రసాదం నామ ప్రసన్నతాం అధిగచ్చతి ప్రశాంతతను ప్రసన్నత్వాన్ని పొందుతాడు కథం కథంభూత చరన్ సన్ చరన్ సన్ సేవిస్తూ ఉన్నప్పటికీ ఖాన్ వేటిని విషయాన్ విషయములను విషయసుఖములను కై వేటితో ఇంద్రియైంద్రియై త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణేంద్రియై పంచజ్ఞానేంద్రియములతో కథంభూతై రాగద్వేషవియుక్తై రాగద్వేషవియుక్తై రాగము లేదు ద్వేషము లేదు నిర్వికారంగా ఉన్నాయవి పునఃకథంభూతై ఇంకా ఎటువంటివి ఆత్మవశ్యై ఆత్మవశ్యై తన వశములో ఉన్నవి అది ఆకాంక్ష పునః పరిశోరయామహ అధిగచ్చతి పొందుతున్నాడు కమ్ దేనిని ప్రసాదం ప్రసన్నతను కిం కుర్వన్ ఏం చేస్తూ చరణ్ సంచరిస్తూ కాన్ వేటిని గురించి వేటిని ఏ విషయములను వేటిని గురించి విషయాన్ నామ శబ్దస్పర్శ రూపరస గ్రంథాదులను కై వేటితో ఇంద్రియై జ్ఞానేంద్రియములతో కథం పోతయి ఎటువంటివవి రాగద్వేష వియుక్తై కోరిక అసూయ లేనివి పునకథం భూతై ఇంకా ఎటువంటివి ఆత్మవశ్యై తనకు లోబడినవి కథం తూ కాని ఇప్పుడు శబ్దరుపసమాసాలు రాగద్వేషవియుక్తై అకారాంత పుంలింగ రాగద్వేషవియుక్తశబ్ద తృతీయ బహువచనా రామశబ్దవత్ రామేణ రామాభ్యాం రామై తద్వత్ రాగద్వేషవియుక్ రాగద్వేషవియుక్త్యాం

चरन्तकारापुंिंग चरचब चर चरत चरत प्रथम एक चना आत्मश्य आत्मश्यशब अकारात पुंलिंग तृतीय बहुवचनाशोत्त आत्मश्य आत्मश्याभ्या आत्मश्य विधेम आमा नकारात पुंलिंग विधेयत्मन शब्द आत्मन शब्दा ఆత్మ ఆత్మానౌ ఆత్మాన తద్వత్ విధేయాత్మా విధేయాత్మానౌ విధేయాన ప్రథమైకవచనా ప్రసాదం ప్రసదశబ్దహాంతఃపుంగకవచనా రామశబ్దవత్ ప్రసాదం ప్రసాద ప్రసదాన్ అధిగ్చతి అధిపూర్వక అధి ఉపసర్గపూర్వక గమ్ ధాతో పరస్మై పద వర్తమానే లట్ ప్రథమ పురుష ఏకవచనా అధిగచ్ఛతి అధిగచ్ఛత అధిగచ్చి ఇదాని శ్లోక తాత్పర్యం మనస్సును ఇంద్రియములను స్వాధీనము అందించుకొని ఇష్టానిష్టములు వదలి ఇష్టానిష్టము రాగద్వేషములు యాదృచ్ఛగముగా లభించు సుఖములను అనుభవించునను మనశ్శాంతికి భంగం ఉండదు అలాంటి వ్యక్తికి మనశ్శాంతి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఇదనీ శ్లోకపఠనం రాగద్వేషవియుస్ విషయానింద్రియైరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధి గతి అనంతరం ద్వాదశ ద్వాదశ్లోక ప్రుఃఖాం హానిరస్యోపజాయే ప్రసన్నచేత సౌఖ్యాసు బుద్ధి పర్యవతిష్ట प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसौख्यासु बुद्धिः पर्यवतिष्ठते इदानीं पदविभागः प्रसादे प्रथमं सर्वदुःखानां द्वितीयं हानिः तृतीयम् अस्य चतुर्थम् उपजायते पञ्चमं प्रसन्नचेतसः षष्ठं हि सप्तमम् आशु अष्टम बुद्धि नवम पर्यवते दशम दशपदी अव श्लोक पुनः पिगणयाम प्रसाद प्रथम सर्वुखा द्वितीय हानि तृतीय अशिया चतुर्थम उपजाते पंचम प्रसन्नचेतसठ सप्तम आशु अष्टम बुद्धि नवम पर्यविष दशम दशपदी అయం అయ్య్లోక ఇదని అన్వయక్రమ ఇప్పుడు అన్వయక్రమం ప్రసాదే అయ్య సర్వదానా హాని ఉపజాయత ప్రసన్నచేత బుద్ధి ఆశు హి పర్యవతిష్ట ఎప్పుడైతే ప్రసాదం పొందుతాడో ప్రసాదం అంటే తినే ప్రసాదం కాదు ఇది అనుగ్రహం దైవానుగ్రహం తత్ఫలితం ప్రశాంతత పొందుతాడో అప్పుడు వాడు ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞుడుగా ఉంటాడు ఆ విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రసాదే అశ్యా సర్వదు హాని ఉపజాయితే పదవిభాగం చూసుకున్నాం కదా ప్రసాదే సర్వదుఖానం హాని అశ్షపజాయితే ప్రసన్న प्रसन्नचेतस हि आशु बुद्धि पर्यवते दशपदी अये श्लोक प्रथमा उपजाते आत्मनेपदधधा पर द्वितयाथे पर्यवते तदप्पी आत्मनेपदधात पर प्रसाद अश्सुखा हाई उपजाते प्रथम विषय प्रसन्नचेतस बुद्धि आशु हि పర్యవతిష్టతే ఇది ద్వితీయ విషయం ప్రథమార్థం ప్రథమాంశం ద్వితీయార్థం ద్వితీయాంశం అది భగవద్గీత శ్లోకాల్లో ఉండే విశేషమైన అన్వయక్రమం సులభంగా ఉంటుంది ఎక్కడికెక్కడ అన్వయక్రమం వేరువేరుగా ఉంటుంది ఇక్కడ ప్రథమ పాదం ప్రథమార్థం అంతా కూడా ప్రథమాంశంగా వచ్చేసింది అనుష్ఠుప్ ఛందస్సే కదా ఇదంతా అనుష్ఠుప్ ఛందస్సు అంటే పాదానికి ఎనిమిది అక్షరాలు ఒకటి రెండు పాదాలు శ్లోక పదం ప్రథమార్థం మూడు నాలుగు పాదాలు శ్లోక ద్వితీయార్థం ప్రథమార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు ఉంటాయి ద్వితీయార్థంలో మళ్ళీ పదహారు అక్షరాలు ఉంటాయి మొత్తం ద్వాత్రింశత్ పద ింశ సముదాయమే అనుష్ందా ప్రసాదే అ సర్వదుఖానం హాని ఉపజాయితే ప్రసాదే ప్రశంత ప్రసన్నత అంటే ప్రశాంతత కలిగినప్పుడు అస్య అతనికి అంటే ఇతనికి సాధు ఈ సాధకుడికి సర్వదుఃఖానాం సమస్త దుఃఖములకు హాని అభావము అంటే అవి లేకపోవడం తొలగిపోవడం ఉపజాయతే కలుగుతుంది సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయి దుఃఖం అనేది ఉండదు అది విశేషం స్థితప్రజ్ఞ లక్షణంలో ఒకటి మొదటిది ప్రసాదే అష్యా సర్వదునా హాని ఉపజాయతే ఎప్పుడైతే ప్రసన్నత కలుగుతుందో ప్రశాంతత కలుగుతుందో అప్పుడు అతనికి అన్ని దుఃఖాలు కూడా తొలగిపోతాయి సర్వదునా హాని సమస్త దుఃఖముల యొక్క క్షీణత్వం అభావం లేకపోవడం ఉపజాయితే కలుగుతుంది తత్ఫలితం ఏమిటి ద్వితీయ అంశం ఇది ప్రసన్నచేత సహ బుద్ధి ఆశు పర్యవతిష్టతే హీ ప్రసన్నచేత బుద్ధి ఆశు పర్యవతిష్టతే హీ ప్రసన్నచేత ప్రశాంతమైన మనస్సు గలవాడు యొక్క బుద్ధి విశేషమైనటువంటి బుద్ధి వికాసం అంటే విచక్షణాజ్ఞానం కలిగిన బుద్ధి ఆశు వెంటనే పర్యవతిష్టతేహి స్థిరమైపోతుంది కదా స్థిరంగా ఉండిపోతుంది కదా ఎక్కడా పరమాత్మయందు ఆత్మయందు స్థిరంగా ఉండిపోతుంది ఆత్మన పరమాత్మన ఏకత్వమే భవతి తత్ర ఇది విశేషాంశ ఎప్పుడైతే ప్రశాంతత కలుగుతుందో ఆ ప్రశాంతత కలిగినప్పుడు ఏమవుతుంది దుఃఖం అనేది ఉండదు దుఃఖం ఉంటే ప్రశాంతత ఉండదు ప్రశాంతత ఉంటే దుఃఖం ఉండదు అది విశేషం మాలిన్యం ఉంటే ప్రతిబింబం కనిపించదు అద్దంలో అద్దం పైన ధూళి ఉంది మన ప్రతిబింబం కనిపిస్తుందా అద్దంపై ధూళి లేదు స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిబింబం ఇది కూడా అలాంటిదే మనస్సు ప్రశాంతంగా ఉంది ఎటువంటి దుష్టమైన భావములు కుసంస్కారములు ఏవీ లేవు ప్రశాంత చెత్తత ఉంది అప్పుడు దుఃఖానికి అవకాశం ఉందా ఆందోళనకు స్థానం ఉన్నదా ఉద్వేగానికి అవకాశం ఉందా ఇవేవి లేని పరిస్థితే కదా రాగం ఉన్నత దుఃఖం ఉంటుంది నాస్తి సమం దుఃఖం నాస్తి సమం సుఖం నాస్తి రాగసమం దుఃఖం కోరికతో సమానమైన దుఃఖం లేదు ప్రతి కోరికకు వెనకాల దుఃఖం తొంగితూస్తూ ఉంటుంది చీకటి వెరుగులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో అదేవిధంగా ఒక సుఖం ఉందంటే వెనకాల దుఃఖం పొంచి ఉంటుంది అది గ్రహించినప్పుడు సమత్వ స్థితి వస్తుంది సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం ఈ రెండు ఉండడం నిర్వికార స్థితి ఏర్పడుతుంది అదే స్థితప్రజ్ఞత ఈ ఎప్పుడైతే ప్రసన్న చేతస్సు కలుగుతుందో ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుందో అప్పుడు బుద్ధి బుద్ధి ఏమవుతుంది ఆశు వెంటనే పర్యవతిష్టతే ఆత్మను చేరుకుంటుంది ఇక్కడ ఒక విషయం గ్రహించాలి ఉపనిషత్తులు చెప్పేటువంటి గొప్ప విషయం ఏంటంటే బుద్ధి ఆత్మగతం మనస్సు శరీరగతం మనసు ఇంద్రియగతం ఇంద్రియాలను అనుసరిస్తూ ఉంటుంది మనస్సు ఆత్మను అనుసరిస్తూ ఉంటుంది బుద్ధి అందుచేత బుద్ధికి ఉన్న ప్రత్యేకత గుణం విచక్షణ జ్ఞానం మనం ఏదైనా పొరపాటు చేద్దాం అనుకున్నప్పుడు చేయబోయేటప్పుడు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు లోపల నుంచి మనకు అంతర్వాణి వినిపిస్తుంది పొరపాటు చేస్తున్నావు తర్వాత బాధపడతావు చేయకు విడిచిపెట్టే అని వినిపిస్తుంది ఆ వినిపించేది ఏమిటి తెలుసునండి బుద్ధి మనకు ఆ స్ఫురణను కలుగు చేస్తుంది అంతర్వాణి అంటాం విచక్షణ జ్ఞానం కలిగి విశేషమైన శక్తి కలిగిన బుద్ధి యొక్క ఆదేశాన్ని అనుసరిస్తే ఎప్పుడూ సంతోషమే దుఃఖం అనేదే ఉండదు దృష్టి ఏర్పడుతుంది తత్ఫలితం మోక్షం లభిస్తుంది ఇన్ని అవకాశాలు ప్రసన్న చేతస్సుకు ఉన్నాయి అది ఇక్కడ చెప్పారు అందుచేత బుద్ధి ఆత్మగతం గనక ఆత్మయందే ఉంటుంది బుద్ధి పర్యవతిష్టతే బుద్ధి అక్కడ తిష్ట వేస్తుంది ఎక్కడ ఆత్మని ఆత్మయందు ఇప్పుడు ఆకాంక్ష అక్కడి నుంచి రావాలి ప్రథమార్థంలో ఉపజాయుతే ఉపజాయుతే ఏర్పడుతుంది కా ఉపజాయుతే ఏది హాని ఉపజాయితే హాని అంటే క్షయము ఏర్పడుతుంది కశ్య ఎవనికి అశ్యా ఇతనికి సాధకుడికి కేషాం హాని వేటి యొక్క క్షయము సర్వదు సమస్త దుఃఖములకు కస్మిన్ ఎప్పుడు ఏ పరిస్థితి ఎందు ప్రసాదే ప్రశాంతత కలిగినప్పుడు ఇప్పుడు ద్వితీయార్థం పర్యవతిష్టతే పూర్తిగా స్థిరంగా ఉంటుంది కా పర్యవతిష్టతే ఏది స్థిరంగా ఉంటుంది బుద్ధి బుద్ధి కథం ఏ విధంగా ఆశు వెంటనే తత్క్షణం అన అంతరక్షణరక్షణం కశా ప్రసన్నచేత యోగి ప్రసన్నమైన మనసు గలవాడు యోగి ఆ యోగి యొక్క బుద్ధి ఆశుహి వెంటనే పర్యవతిష్టతే పరమాత్మలో ప్రవేశిస్తుంది పరమాత్మను దర్శిస్తూ అక్కడే స్థిరంగా ఉంటుంది అది ఇక్కడ విశేషం పునః పరిశీలయామ ఉపజాయుతే కలుగుతుంది కా ఉపజాయుతే ఏది జరిగి కరిగేది హాని క్షయము కేశాం సర్వదుఖానా సమస్త దుఃఖములకు క్షయము కశ్య ఎవనికి అస్య ఇతనికి అస్య సాధకస్య కస్మిన్ దేని ఎందు ప్రసాదే అంటే కస్మిన్ సన్నిహితే సతి ఏది కలిగినప్పుడు ప్రసాదే సన్నిహితే సతి అనంతరం ద్వితీయార్థం పర్యవతిష్టతే స్థిరంగా ఉంటుంది కా పర్యవతిష్టతే బుద్ధి బుద్ధి

अकारात पुनग षी बहुवचना राम शब्द राम से रामो रायण तद्वत् सर्वुख से सर्वुखो सर्वुखा हानि इकारात स्त्रीलिंग हानिशब्द प्रमादमु अपकार मतिशब्द मति मति मतय हा। तद्वत् हानि ही हानि हानय हा। अश इदम शब्द षष्ठी एकवचना అశ్య అనయోహో ఏనయోహో ఏషాం అనంతరం అవతిష్టతే పరిఅవతిష్టతే పర్యవతిష్టతే ఆత్మనేపది పర్యవతిష్టతే అంటే స్థిరంగా ఉంటుంది కా ఏది బుద్ధి విచక్షణాజ్ఞానం కలిగిన బుద్ధి కథం విధంగా ఆశు వెంటనే కష బుద్ధి ఎవరేక బుద్ధి ప్రసన్నచేత సహా బుద్ధి ఇదనీతూపా ప్రసాదే అకారాంతపుం చెప్పాం కదా ప్రసే ప్రసాద ప్రసద సప్తం ఏకవచనా సర్వుఃఖానా షష్టీ బహువచనా సర్వుఃఖశయ హాని ఇకారాంత్రులింగ మత్శబ్ద హాని హాని హానయ అదం శబ్ద మకారాంతపుం షష్ఠీ ఏకవచనా అయ్య అనయో అనయో

బుద్ధి బుద్ధి బుద్ధయ ప్రథమైకవచనా పర్యవతిష్ట పరి అవతిష్టతే పర్యవతిష్ట ఆత్మనేపద వర్తమాన ప్రథమైకోవచన ప్రథమ పురుష ఏకవచనా పర్యవతిష్ట 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 ఇదనీ శ్లోకత్పర్యం పుడస సంఖ్య ముప్పై ఎనిమిది పన్నెండవ శ్లోకం మనస్సు నిర్మలమై ప్రశాంతమైనచో చో నశించును ప్రసన్నమనస్కూని బుద్ధి స్థిరమయ్యుండు అదే ప్రజ్ఞ లక్షణం స్థుతప్రజ్ఞలక్షణం శ్లోక పఠనం ప్రసాదే సర్వ సర్వుఃఖానా హానిరస్యోపజాయే ప్రసన్నచేత సోహ్యాశూ బుద్ధి పర్యవతిష్ట ఆగామి కార్యక్రమో వందే గీర్వాణ జననీషా దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది మనోహరమైనది సులభంగా బోధపడేది స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి గీర్వాణులు అంటే దేవతలు వారి యొక్క భాష ఈ అమర భాష అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను జయతు సంస్కృతం వర్ధతాం దేవభాషాచ సంస్కృతము జయమును పొందునగాక దేవభాష వర్ధిళ్ళుగాక స్వస్తి